అన్నిట్లో కరేజ్గా ఉండేవాడిని. ఆ రోజుల్లో కుస్తీ పోటీలు అంటే నన్ను పంపించేవాళ్ళు అన్నమాట. కానీ ఇవాళ పరిస్థితి అలా ఉందా? పిల్లలు చదువుకోవడానికి అట్లీస్ట్ అది అంటే పర్సనల్ డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ ఆ రోజు నుంచి అలవాటు అయిందని చెప్పొచ్చు. ఇవాళంతా కార్పొరేట్ స్కూల్స్, అక్కడ నుండి మళ్ళీ కార్పొరేట్ కాలేజీలు, విద్యా వ్యవస్థ అంతా ఒక వలయంలాగా మారింది. కొంతమంది చేతుల్లోనే ఆ స్కూల్స్ అనేవి, విద్యా వ్యవస్థ అనేది కేంద్రీకృతం అయిపోయింది. 7వ తరగతి పిల్లగాడు సూసైడ్ చేసుకున్నాడు. 9వ తరగతి పిల్ల దూకి చచ్చిపోయింది. మా అబ్బాయే కాదు, అక్కడ ఊళ్ళో మున్సిప్ గారి అబ్బాయి తప్పాడు, కర్ణం గారి అబ్బాయి తప్పాడు. ఇద్దరం సెలెక్ట్ అయ్యాం, ఆ ఇద్దరిలో నేను ఒకరిని. అట్లనే అట్లాంటి ట్రైనింగ్ అయ్యి నేను వచ్చి రావడంతోనే ఆశామాషగా వచ్చిందని చెప్పొచ్చండి. మేడం ఇందిరాగాంధీ గారు చనిపోయారు. ముఖ్యమంత్రి దగ్గర ఏ ఇన్ఫ్లుయెన్స్ లేదు, మా నాన్న మంత్రి కాదు, ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఏం కాదు. అంటే నాకు అనలేని ప్రాణం లాగా ఉండేవాడిని. ఇద్దరితో ఏంటంటే ఎమ్మటే తీసేయండి కదా, ముఖ్యమంత్రి పదవి పోవడం తీసేయ. డిఎస్పీ రావటం అనేది నా లైఫ్ టర్న్ అన్నమాట. రాజశేఖర్ గారి టైంలో నేను డిఐజీ అయ్యాను. రిక్వెస్ట్ చేసుకొని నేను బయటికి వెళ్ళాను. మన దగ్గరకు వచ్చిన ఆఫీసర్ స్టేట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఇంకా విజయభాస్ రెడ్డి గారు అయితే ఆయన మహారాజు అన్నమాట. రాజు ఏదో మనకి ఇది జరగగానే ఇదిగో ఈ మెడలో గొలుసు తీసేసి ఇది ఉంచుకోపో. ఊళ్ళో బీసీ హాస్టల్ లేదు సార్, మా ఊళ్ళో ఎస్సీ హాస్టల్ లేదు సార్ అంటే ఒక ప్రజానాయకుడు అంటే ఇలా ఉంటుంది, లైఫ్ ఇలా ఉంటుంది, ఇన్ని చేయొచ్చు. ఇదే తెలుగుదేశం పార్టీలో నర్సరావుపేట పార్లమెంట్ ఎక్కి అప్పారెడ్డి గారి మనస్తత్వం ఏంటంటే ఆయన నువ్వు సీఎం అవటం ముఖ్యం కానీ నేను ఎమ్మెల్యే అవటం కదా. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆలోచించి ఇచ్చారు, అయితే నేను తెలుసుకోవటమే కాస్త లేట్. బీసీల నుంచి ఒక ఓసీ సీటుని బీసీలకు కేటాయించడం అంటే మామూలు మాట కాదు. సుమారుగా ఒక 40-50 కాన్స్టిట్యూన్సీస్లో నేను తిరగాలని నిర్ణయించుకున్నాను. 100% వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అయితేనేమి ఈరోజు వడ్డర్లు అయితేనేమి, ఎప్పుడు కూడా మనం మంచిని మంచి అని నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ 9 సంవత్సరాల్లో నువ్వేం చేశావు? అదేనండి, అదేనండి. ఇప్పుడు సపోజ్ వడ్డర్లు ఉన్నారంటే ఒక సుత్తి ఒలే ఇచ్చేసేస్తే ఆదరణ అయిపోయిందే. మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అనేది ఎవరైనా ఒప్పుకోవాల్సింది. అస్మదీయులు పెట్టుకున్న కాలేజీలకి లేకపోతే అస్మదీయులు ఆసుపత్రులకి ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టడం కోసం రాజశేఖర రెడ్డి పెట్టాడని చెప్పి ఆరోపణలు. ఏంటి మనకు కులాలు మనకు మనకు మన మధ్యలో చిచ్చు పెట్టడం తప్ప ఏమి ఒరిగేది లేదు. రెడ్డి గారు బాగుపడ్డారు, చౌదరి గారు బాగుపడ్డారు అనే దాని గురించి మోహన్ రెడ్డి గారు చెయ్యరండి అసలు ఎందుకు మీకు ఆలోచన? కేటీఆర్ మంచి పేరు అందరూ ఒప్పుకుంటారు అండి. ఈజ్ మోర్ దాన్ కేసీఆర్ ఎందుకంటే ఇది కరెక్టా కాదు అది ఒక్కటి చెప్పమనండి. ఎవరన్నా ప్రొక్లైనర్స్ పెట్టేసేసి వాళ్ళు బతుకుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అత్యంత దారుణంగా మోసం చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు, కానీ నమ్మే స్థితిలో లేరు. జగన్ గారి చాంబర్లోకి నీళ్ళు వచ్చి సెక్యూరిటీ ఆఫీసర్గా మీరే ఉన్నారు. 1 గంట సేపు వర్షం పడితే నీళ్ళన్నీ కూడా సెక్రటరీ లోపలికి వస్తున్నాయి. అలాంటిదే ఉంటే
మాలాంటి వాళ్ళు ఎవరినన్నా అక్కడ సెక్యూరిటీ చేసేవాళ్ళు ఎవరినన్నా రెస్పాన్సిబుల్ ఎవడ చేశారు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 10 పైసలు చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు 90 పైసలు చేస్తారు. నీకెందుకు అంత భయం? అంటే నువ్వేం పెద్ద పొడుసుడు కాడివి, యువతుల వాళ్ళంతా కూడా చేత కాదు. కొడుకుని తీసుకొచ్చేసి మంత్రి చేయటం అంత అవసరమా? నేను ఎన్టీ రామారావు కుటుంబం మీద అభిమానం ఉన్నట్టుగా నేను చెప్తున్నానని నీ రాష్ట్ర పోలీసులు నీ మాట తప్ప వేరే మాట ఇది ఇది కాదు, ఇది గొడ్డలతో కొట్టిన దెబ్బ కాదు, ఇది కర్రతో కొట్టిన దెబ్బ అని అని డీజీపీ అన్న తర్వాత లేదు లేదు ఇది కత్తితో పొడిచింది లేకపోతే గొడ్డలతో కొట్టింది అని అంటారు. ఇది రాయి తీసుకున్నో లేకపోతే కర్ర తీసుకున్న కొట్టింది దెబ్బయా ఇది అని ఒక డీజీపీ లెవెల్ ఆఫీసర్ అన్నప్పుడు ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ ఎవరైతే అయ్యో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉంటుందో కాదు కాదు ఇది గొడ్డల దెబ్బ అని అనగలరు? డైలాగంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది. అది అందరికీ తెలుసు, కానీ సామాన్య జనంలోకి వెళ్ళేటప్పుడు ఏం తప్ప చేయబడింది? అంటే కేసు ఉన్నట్టేగా మీకు ఒక పెన్షన్ డాక్యుమెంట్ అంటే పందికొక్కుల్లాగా మొక్కుతూ మొక్కుతూ దీని ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ ఓటు ద్వారా తరిమి కొట్టడానికి ఇది ఒకటి గొప్ప ఉదాహరణ. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.